ఎలక్షన్స్ అనేది సెకండరీ అండి, గెలుపుకోవడంలో సహజం, దాని గురించి మాట్లాడదు. పరిపాలన ఎలా ఉంది, మంత్రుల తీరు ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలాగుంది. జనరల్గా రోజంతా కష్టపడి వచ్చే రిక్షా వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడరు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, జనరల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వ్యవసాయం చేసేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇవాళ ఆ కొడాల నాన్నగారు కానీ, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరు ఈ ఊరు విజయవాడ టౌన్ ఎమ్మెల్యే బెల్లంపల్లి, కానీ భాష చాలా దరిద్రంగా ఉంది. వినడానికి ఆ టీవీ పెట్టి చూడాలన్నా చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడిన విధానం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన వయసులో చిన్నోడైనా అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆ స్థానానికి విలువిచ్చే విధంగా తన ప్రవర్తన లేదనేది మాత్రం నా ఒక్కడ ఒపీనియన్ కాదు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి, ఆళ్ళ పార్టీకి ఓటేసిన వ్యక్తులు, నా దగ్గర కొంతమంది పనిచేసేవాళ్ళు కూడా తప్పైంది, తెలియక ఓటేసాం, ఏదో చేస్తాడని, కానీ ఇంత దరిద్రంగా పరిపాలిస్తాడు. ఇకపోతే రెండోది బొత్స సత్యనారాయణ గారు, నేను ఎప్పుడు బాధపడేది ఆయన గురించి అనుకునే అనుకుంటున్నాను. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి విజయవాడ నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయని నేను చిన్న ట్యూబ్వెల్లర్ వేసుకొని ఒకసారి మామూలు బైక్ రైడ్ చేయమనండి, అప్పుడు తెలుస్తాయి. జనరల్గా ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడింది తిరిగి మళ్ళీ ఆయన క్యాసెట్ ప్లే చేసుకొని ఉంటే ఆయన ఆయనకే అర్థం కాదు. అంత అమోఘమైనటువంటి భాషా పటిమ గల వ్యక్తి ఆయన. ఇకపోతే మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఒక ఎవరు ఊహించని నిర్వచనాన్ని చెప్పాడు. ఇంతవరకు నా వయసు 50 ఏళ్ళు వచ్చినాయి, నాకు రాజకీయ పరిజ్ఞానం అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 1985 నుంచి చూస్తే అలా మాట్లాడిన వ్యక్తులను ఎక్కడా నేను చూడలా. సో అల్టిమేట్గా ఏంటంటే ఒక అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడమా కింద పారబోసుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు కనుక స్థానిక ఎలక్షన్లు జరగాల్సిన ఎలక్షన్స్ కనుక జరిగితే ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏముంది, ఏమనుకుంటున్నారనేది కంపల్సరీ మ్యాండేటరీ ఇస్తారు. జగన్ గారికి అనుకూలమా వ్యతిరేకం అనేది అక్కడ తెలిసిపోతుంది. 100% ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికారం అనేది చేపట్టకూడదు. ఇలాంటి వ్యక్తులు షూటబుల్ ఎక్కడంటే ఆ సంచలు కూడా జైల్లో కానీ, లేదా రాజమండ్రిలో కానీ, లేదా వైజాగ్లో కానీ ఉండదగ్గ వ్యక్తులు వీళ్ళు. ఎగ్జాంపుల్ చూద్దాం, ఆయన పరిపాలనలో నిన్న కాక మొన్న టోల్గేట్ దగ్గర ఒక లేడీ చేసినటువంటి ఎంత నీచంగా ప్రవర్తించిందో టోల్గేట్ సిబ్బంది మీద మనం చూసాం. ఆడవాళ్ళైనా భాషను తద్దుల్లో పెట్టుకొని మాట్లాడుతున్నారా? ఆ రోజమ్మగారు మాట్లాడతారు, ఆమెకే తెలియాలి ఆ భాషను ఉపయోగించి అర్థం వచ్చేలాగా మాట్లాడే దాంట్లో ఎంత క్లారిటీ ఉందనేది ఆమెకే తెలియాలి. ఆమె గతంలో తెలుగుదేశంలో చేసి వచ్చిన వ్యక్తే. ఎవరైనా విమర్శ అనేది ఇతరులు కూడా ఆలోచించుకునేలాగా ఉండాలి. అంతేగాని నాకు తోచింది నేను ఇలా అనేస్తాను, ఇంకెంతకాలం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. జగన్ ఏదో నేను 25 ఏళ్ళు సీఎంగా ఉండటానికే వచ్చాయి ఈ రాష్ట్రంకి అని చెప్పాను అన్నాడు కదా, అది చూద్దాం. జమిలీ ఎన్నికలు వస్తే మహా ఉంటే ఇంకో 1.5 ఏళ్ళు ఉంటాడు, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు అందరూ బాధపడేది అదే, ఎందుకు తప్పు చేశామని బాధపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తే కూడా అప్పుడప్పుడు మాకు టచ్ అయ్యే వ్యక్తులు మీ ఆంధ్ర ప్రజలకు బుద్ధి లేదు అని మాట్లాడుతున్నారు. అదమ్మా అల్టిమేట్గా ఇతను యూట్యూబ్లో మాట్లాడుతున్న కొంతమంది వాళ్ళ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడుతున్నారు కొన్ని పదాలు, తుగ్లక్ అని, ఇంకోటని, ఇంకోటని, ఆ అన్ని పదాలకు సరిపోయే విధంగా ఉంది అతని యొక్క ప్రవర్తన కానీ, తీరు కానీ, అది కానీ. రాజధాని రైతులు భూమి ఇచ్చారు, ఒక ఒప్పందం చేసుకున్నారు, అది మీ తాతగారు రాజారెడ్డి గారి ఆస్తి కాదు, అది అక్కడి నుంచి వచ్చిన ఆస్తి కాదు, ఇక్కడ ఎవరికి పడితే వాడికి పంచడం, దానికి ఒక చట్టం ఏర్పడి ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం అంటే వాళ్ళు చంద్రబాబు, అప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, వేరే బీజేపీ వాళ్ళు రావచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం ఒక ఏమంటారు దాన్ని అగ్రిమెంట్ అనేది జరిగింది. రాజధాని రైతులు నేను పేదలకు పంచుతానంటే ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, రైట్. చంద్రబాబు గారు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోపడేయండి, మేము ఆనందిస్తాం. లోకేష్ తప్పు చేస్తే ఏమైనా చేస్తే ఆధారాలు ఉంటే పెట్టి లోపడేసేయండి. అధికారం మీ చేతిలో ఉంది, సిబిఐ ఏసీబీ మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఏమ్మా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏం చేయడానికైనా వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే కదా పవర్ అంతా ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్లో చిన్న స్క్రోల్ ఏది షేర్ చేసినందుకే తీసుకెళ్లి కేసు పెట్టి లోపడేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. 100% యదా రాజా తదా ప్రజా, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. నీ ఆలోచన విధానం అంత దరిద్రంగా ఉంది. నేను ఆ రోజే చెప్పా, ఈరోజు కాదు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టదగ్గ వ్యక్తి కాదేనా, వాళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచనలు 0.5% ఉన్నా మంచి లీడర్ అయ్యేవాడు, 0.5, కానీ ఆయన ఆ రోజు చెప్పాను నేను,
జగన్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి లాగా కాదు సేమ్ డిటో వాళ్ళ తాత రాజారెడ్డి ఆలోచన విధానం రాజారెడ్డి అనే వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందో జగన్ ఆలోచన కూడా అంతే ఉంటుంది సో నేను అందుకే ఇప్పుడు నేను డిప్లొమా చదువుతున్న రోజుల్లోనే రాజారెడ్డి గారిని ఆయన వ్యవహార శైలిని ఆయన విధానాన్ని చూశాను నేను పులివెందుల్లో డిప్లొమా చేశాను అదమ్మా రాజారెడ్డి గారి నైజం ఒకలాగా ఉంటుంది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి అయ్యాడు ఒక ఎన్టీ రామారావు గారి వల్ల సాధ్యమైంది ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది జనాల్లోకి వెళ్ళడం అనేది ప్రజలు తండ్రి యొక్క పేరును అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు తప్ప తండ్రి చేసేటువంటి విధానంలో నేను 1% అన్న చేయగలుగుతున్నాను ఇవాళ ఎవరు సొమ్మని పనిచేస్తున్నారండి జనాలకు డబ్బులు జనాలను సోమరిపోతులను చేస్తారా ఒక్క రోడ్డు బాగాలేదు ఒక్క ఇది బాగాలేదు ఎక్కడా కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడనేస్తాను ఆటోకేస్తాను ఇటు ఆటోకేస్తాను ఈ నెల వచ్చే నెల నుంచి రోడ్డు మీద కేసులు పెట్టి రాయించి 10,000కు 10,000 వాళ్ళు ఏదో రూపంలో మళ్ళీ తిరిగి నీకే కడుతున్నారు ఇటు వేస్తున్నావు దిక్కుమాలిన బ్రాండ్లు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత దరిద్రపు ఎక్సైజ్ యొక్క విధానం నేను ఎక్కడా చూడలేదు ఏ స్టేట్లో కూడా వీళ్ళు అమ్మే మందు కన్నా వాళ్ళు కాసుకునే నాటు సారా 1000 రెట్లు బెటర్ అది ఇంకా ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు 4 రోజులు పదిలంగా ఉంటాయి ఈ ఈ దిక్కుమాలిన మందు తాగేవాళ్ళు మందు అనేది పెట్టినోడివి కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత కంప్లీట్గా అలా వచ్చి వదిలేస్తే పోయేది వదిలేకపోగా మీ యొక్క సొంత బ్రాండ్లకి నేను ఇంతవరకు వినలే ఆ బ్రాండ్స్ అవి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది వాలంటీర్ల వ్యవస్థ విజయవాడ టౌన్ వరకు చూసినంతవరకు ఇక్కడ వాళ్ళ వల్ల పెద్దగా ఇబ్బందులు క్రియేట్ అయిన లేవు కానీ నేను అప్పుడప్పుడు న్యూస్లో విన్నది కానీ యూట్యూబ్ ఛానల్స్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే కొంతమంది పరిధికి మించి న్యూసెన్స్గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా వాళ్ళ నంబర్ 2గా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారు అన్నారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థలో ఇవాళ ఎవరైతే ఎంప్లాయీస్గా కొనసాగుతున్నారో వాళ్ళందరూ మన కార్యకర్తలే మన వాళ్ళకే ఇస్తున్నాం అన్నారు ఇంత అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తే చూస్తారు ప్రజలు ఏమ్మా రేషన్ కార్డులు దగ్గర దగ్గర 12 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఇప్పుడు తొలగించబడుతున్నాయి ఎందుకు తొలగిస్తున్నారు అనేదానికి సరైన రీజన్ లేదు కారణం లేని రీజన్స్ ఇప్పుడు ఇది కొత్తగా వాల్యుయేటెడ్ ట్యాక్స్ అని ఆస్తి పన్ను వాల్యూ ఆధారంగా ట్యాక్స్ వేస్తానంటున్నాడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఇవన్నీ ఏదో ఒక రూపంలో ప్రజల మీద భారమే మొన్న ఒక రైతు మొన్న ఇది వచ్చింది కదా నివర్ తుఫాన్ రైతులు దారుణంగా నష్టపోయారు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అడుగుతాయి ఏదో రకంగా అడుగుతాయి ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు వాదించారో మీరు కూడా చూసే ఉంటారు ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన డబ్బులు కట్టకుండా కట్టామని ఆర్థిక శాఖ మంత్రి కానీ పురపాలక శాఖ మంత్రి కానీ పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ కానీ ఆయన 2-1 అనుకుండా ఫైనాన్స్ అండ్ పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ బుగ్గన గారు కానీ ఇక మాలేసుకొని కూడా ఒక వీధి రౌడీ కన్నా నీచంగా ప్రవర్తించేటువంటి సంస్కృతి గల ఆయన మంత్రుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అహావభావాలు ఆయన ఉచ్చారణ తీరు ఆయన అనే విధానం ఆ రోజు ఆంధ్రజ్యోతి అన్ని రకాలుగా ప్రచురిస్తూ మాట్లాడుతున్నారు మీకు అవకాశం ఉంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏమని ఇచ్చారు ఆంధ్రజ్యోతి అనుకున్నదే జరిగిందని ఇచ్చింది వాస్తవమే ఆంధ్రజ్యోతి కావాలని ఇచ్చేయలేదే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్య వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళు బాక్స్ ఐటమ్గా వేశారు బజ్జీలు దుడుచుకోవడానికి చేతులు దుడుచుకోవడానికి పనికిరాని పేపర్గా అభివర్ణిస్తూ మాట్లాడారండి మరి ఆ మీ పేపర్ ఏ రకంగా పనికొస్తే మీరే నిర్ణయించుకోవాలి ఓ పేపర్ పెట్టుకున్నారు ఓ ఛానల్ పెట్టుకున్నారు కదా అవి దేనికి పనికొస్తే మీరే నిర్ణయించుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th పిల్లర్గా చెప్పుకునేటువంటి మీడియా మీద ఈ రకమైనటువంటి ధోరణి అనేది జగన్ ప్రభుత్వానికి ఏ రకంగా మంచిది కాదు స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు నాకు ఉంది ఇది తప్పు అని చెప్తే చెప్పిన గంటకో లేదా ఒక పూటకో ఒక రోజుకో నీకు సంబంధించిన వంది వాగలతో ఒక కేసు పెట్టిస్తున్నావు తీసుకెళ్ళి లోపల పెట్టిస్తున్నావు నేను తిరగాలి స్టేషన్ చుట్టూ ఇంకొంచెం ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ పోలీసు పద్ధతుల్లో వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఎవరు మాట్లాడతారమ్మా ఎంతమంది ఆ రాజమండ్రిలో వ్యక్తిలా గుండు కొట్టించుకున్నా డాక్టర్ సుధాకర్ రావు గారి లాగా చేసుకున్నా ఎంతమంది చేయగలరు మైన్యూట్ వేళ్ళ మీద లెక్క పెట్టే వ్యక్తులు చేయగలరు వాళ్ళు చాలు రేపొద్దున పబ్లిక్ అందరూ ఆలోచించుకొని ఏం జరుగుతుందని చేయటానికి ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.